నమస్కారం. వారం వారం ఆరోగ్యానికి సంబంధించి ఆయుర్వేదంలో ఉన్న అద్భుతమైనటువంటి విషయాల్ని మనకు అందిస్తున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యురాలు ఉప్పులూరు అనుపమ గారు. మరి ఈ వారం మన ఆయుర్వేద ఆరోగ్యం కార్యక్రమంలో అనుపమ గారు ఎలాంటి అరుదైన అమూల్యమైన ఉపయుక్తమైనటువంటి విశేషాలు సమాచారాన్ని మనకి చెప్పబోతున్నారో విందామా. వెల్కమ్ టు ద షో మేడం. థాంక్స్ అండి. మేడం, వారం వారం మనం ఇప్పటి జీవన శైలికి అనుగుణంగా కానీ లేకపోతే మనకి రోజువారీ వస్తున్నటువంటి ఆరోగ్య సమస్యల గురించి కానీ ఎన్నో విశేషాలు ఎన్నో సమస్యల గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం కదా. ఈ కోవలోనే ఈ వారం మిమ్మల్ని అడినాయిడ్స్ గురించి అడగాలి అనుకుంటున్నాను మేడం. షూర్ అండి, డెఫినెట్ గా ఇది చాలా ఇంపార్టెంట్. చిన్నపిల్లల్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. మా హాస్పిటల్లో యూజువల్గా మేము ఎక్కువగా చూసే కేసెస్ డిసీజెస్లలో ఈ రెస్పిరేటరీ డిసీజెస్ చాలా శ్వాస సంబంధమైనవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. వాటిలో ముఖ్యంగా పిల్లలకైతే ఈ నేజల్ అబ్స్ట్రక్షన్ కు సంబంధించిన జలుబు రావడం కానీ నేజల్ అబ్స్ట్రక్షన్ కానీ చాలా ఎక్కువగా మేము చూస్తూ ఉంటాం అన్నమాట. తప్పకుండా మేడం. అంటే అడినాయిడ్స్ అనగానే పేరు వింటుంటారు, లేకపోతే ఏదో అబ్స్ట్రక్షన్ వల్ల సమస్య వస్తుందని భయపడుతూ ఉంటారు. చాలా సందర్భాల్లో దాన్ని తొలగించుకోవటానికి సర్జరీ వరకు కూడా వెళ్తుంటారు. కానీ వీటి గురించి చాలా కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, అలాగే ఖచ్చితమైనటువంటి సమాచారం చాలా కొద్ది మందికే తెలుసు అని చాలా మందితో మాట్లాడినప్పుడు అనిపించింది మేడం. నిజంగా అడినాయిడ్స్ అంటే ఏంటి? అవి మన శరీరంలో ఒక భాగమేనా? అవి మనల్ని ఎప్పుడు ఇబ్బంది పెడతాయంటారు? షూర్ అండి, డెఫినెట్ గా వీటి ట్రీట్మెంట్ సర్జరీ ఇవన్నీ తెలుసుకునే ముందే ఫస్ట్ అడినాయిడ్స్ అంటే ఏంటనేది ఫస్ట్ మనకి ఒక క్లియర్ ఐడియా ఉంటే మీకు ఈజీగా మనకి అర్థమవుతుంది అనమాట. ఈ అడినాయిడ్స్ అనేవి లింఫ్ గ్లాండ్స్ లాంటివి అనమాట. ఇవి యూజువల్ గా ఈ ముక్కుకు చివర భాగంలో గొంతుకి పైన గొంతు స్టార్ట్ అయ్యే దగ్గర ఉంటాయన్నమాట. సో ఆ నాసిక అంటే ముక్కు గొంతు దగ్గర ఎక్కడ కలుస్తుందో ఆ ప్రదేశంలో ఉంటాయి. సో మనకి యూజువల్ గా మనం ముక్కులోని చూసినప్పుడు కానీ గొంతులోని చూసినప్పుడు కానీ అవి కనిపించవు. సో అది ఆ పైన ఉంటాయన్నమాట మనకి. అంటే యూజువల్ గా డాక్టర్ చెకప్ చేసినప్పుడు కానీ అది మన ఐకి అయితే కనిపించవు అనమాట. సో అవి లింఫ్ గ్లాండ్స్ లాంటివి. మనకి అందరికీ తెలిసింది ఏంటంటే టాన్సిలైటిస్, టాన్సిల్స్ ఉంటాయి, దానికి టాన్సిలైటిస్ వస్తూ ఉంటుంది, వాటిని లింఫ్ గ్లాండ్స్ అంటుంటారు కదా. ఇది కూడా ఒక రకమైన లింఫ్ గ్లాండ్ అనమాట. ఇవి యూజువల్ గా చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఇంకో పెద్దగా ఉంటాయి అనమాట. చిన్న ఏజ్ లో అప్ టు 3 ఇయర్స్ వరకు ఈ లింఫ్ గ్లాండ్స్ కొంచెం ఉబ్బి ఉంటాయి. 3 ఇయర్స్ నుంచి 7 ఇయర్స్ వచ్చేదాకా ఇవి గ్రాడ్యువల్ గా తగ్గిపోతూ ఉంటాయి అనమాట. సో ఈ లింఫ్ గ్లాండ్స్ అడల్ట్స్ లో ఎక్కువగా కనిపించవు, చిన్నపిల్లల్లో మాత్రమే ఇవి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఎప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటాయంటే యూజువల్ గా చిన్న పిల్లల్లో ఎక్కువగా ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు, వ్యాధి క్షమత్వ శక్తి తక్కువ ఉన్నప్పుడు, కామన్ గా ఎక్కువగా జలుబు, దగ్గు, ఫీవర్స్ ఇలాంటివి వచ్చినప్పుడు మన బాడీ రెసిస్ట్ చేయడానికి యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ అడినాయిడ్స్ కూడా, అడినాయిడ్స్ ఫంక్షన్ ఏంటంటే ఈ యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేయడం అనమాట. సో ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తున్నప్పుడు దీని యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది అనమాట. యాక్టివిటీ ఎక్కువగా ఉన్నప్పుడు దాని సైజ్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో అందువల్ల ఇవి ఉబ్బి ఈ నేజల్ అబ్స్ట్రక్షన్ కి కారణం అవుతూ ఉంటాయి అనమాట. రైట్ అండి. అంటే మీరు ఒక మాట అన్నారు, చిన్నపిల్లలు ఇవి కాస్త వాళ్ళ సైజ్ తో పోలిస్తే పరిణామం ఎక్కువగా ఉంటాయి కాబట్టి, పైగా వాళ్ళు తరచూ ఇన్ఫెక్షన్స్ బారిన పడే అవకాశం ఉంది కాబట్టి చిన్నపిల్లలు ఇబ్బంది ఉండే అవకాశం ఉందని. అయితే ఇది నిజంగా అడినాయిడ్స్ అనే సమస్య కేవలం డాక్టర్ మాత్రమే చెప్పగలరా, లేకపోతే సుదీర్ఘకాలం మనం ఏదన్నా ఒక రకమైనటువంటి లక్షణంతో బాధపడుతున్నప్పుడు లోపల అడినాయిడ్స్ ఉందేమో అని మనం అనుమానించవచ్చు? ఎందుకంటే పిల్లల్లో ఎప్పుడన్నా నాజల్ అబ్స్ట్రక్షన్ జరిగినప్పుడు కానీ, లేకపోతే వాళ్ళు నిరంతరం జలుబుతో ఇబ్బంది పడుతున్నప్పుడు కానీ ఇవి సహజమే కదా అని మనం కొట్టిపారేస్తుంటాం. కానీ లోపల ఏదో తీవ్రమైన సమస్య ఉంది, బహుశా అది అడినాయిడ్స్ కావచ్చు అని ఎలాంటి లక్షణాల ద్వారా మనం తెలుసుకోవచ్చు అండి? అవునండి, మీకు చెప్పింది కరెక్ట్. ముక్కులో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలి. దాంట్లో ముఖ్యంగా ఇప్పుడు నేను మీకు చెప్పినట్టు అడినాయిడ్స్ లాగా కనిపించే ఇంకొక రెండు అదర్ కండిషన్స్ కూడా ఉంటాయి. నేజల్ పాలిప్స్ అని, ఇన్ఫీరియర్ టర్బినేట్ ఇన్ఫ్లమేషన్ అని, అవి కూడా ఇలాంటివి సింటమ్స్ తోనే ఉంటాయన్నమాట. సో వాటిని డిఫరెన్షియేట్ చేసుకోవాలి. లక్షణాలు చూస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది అనమాట. యూజువల్ గా డాక్టర్ అయితే ఐడెంటిఫై చేయగలరు. సో మెయిన్ ఏంటంటే ఈ చెప్పాలి కదా, ఇమ్యూనిటీ తక్కువగా ఉండి వస్తూ ఉంటాయి కదా మనకి. యూజువల్ అలర్జీస్ ఉన్నప్పుడు కూడా, డస్ట్ అలర్జీస్, పాలన్ అలర్జీస్, ఈ కోల్డ్ వెదర్ కండిషన్స్ ఇవంటి అన్నిటి ఉన్నప్పుడు కూడా అడినాయిడ్స్ ఉబ్బిపోయి అబ్స్ట్రక్షన్కి దారితీస్తుంటాయి అనమాట. మీ లక్షణాలు చూసినట్టయితే వీటికి ఎక్కువగా ఫస్ట్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అంటే జలుబుగా ఉండడం,
దీంట్లో ఇంపార్టెంట్ థింగ్ నోటీస్ చేయాల్సింది ఏంటంటే, ఇది అబ్స్ట్రక్షన్ ఉండడం వల్ల వాళ్ళు ముక్కుతో గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది అనమాట. దానివల్ల వీళ్ళు నోటితో గాలి పీలుస్తూ ఉంటారు. సో ఆల్వేస్ నోరు తెరుచుకొని ఉండడం మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట. అదే కాకుండా ఈ నిద్రపోయినప్పుడు వాళ్ళు గురక పెడుతూ ఉంటారు. సో ఈ లేచి ఉన్నప్పుడు వీళ్ళు గాలి పీలుస్తున్నప్పుడు మనకి నోటితో గాలి పీలుస్తా చెప్పటం కదా, దాన్ని గాలి పీల్చినప్పుడు వారి శ్వాస యొక్క సౌండ్ పక్కన వాళ్ళు కూడా వినిపిస్తుంటుంది. అది ఒక రకమైన పాము బుసల్లాగా కూడా వినిపిస్తూ ఉంటుంది అనమాట. సో అది అట్లా ఎవిడెంట్ గా కనిపిస్తూ ఉంటుంది అనమాట వాళ్ళ రెస్పిరేషన్ అనేది. సో ఈ రాత్రి గురక పెట్టడం వల్ల వాళ్ళ నిద్రలో డిస్టర్బెన్స్ రావడం జరుగుతూ ఉంటుంది. ఇంకొకటి స్పెసిఫిక్ గా వీళ్ళకి ఎడినాయిడ్ ఫేస్ అని చెప్తూ ఉంటాం అనమాట. ఎక్కువ అంటే క్రానిక్ గా ఈ ఎడినాయిడ్స్ ఉండి సరిగా ట్రీట్ చేసుకోకపోతే వాళ్ళకి అట్లా ఉండి ఎడినాయిడ్ ఫేస్ అని మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. అది ఎట్లా ఉంటుందంటే ఫేస్ లో మౌత్ ఓపెన్ గా ఉండి, ముక్కు కొంచెం నారోగా అయిపోయి, అండ్ లిప్స్ షార్టర్ గా ఉండి, స్పెసిఫిక్ గా ఒక టిపికల్ గా ఎడినాయిడ్ ఫేస్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అది చూడంగానే డాక్టర్స్ కి ఐడెంటిఫై చేయగలరు, డయాగ్నోస్ చేయగలరు అనమాట. ఇదంతా కూడా క్రానిక్ గా ఉన్నప్పుడు వస్తూ ఉంటుంది అనమాట. ఎడినాయిడ్ ఫేస్ చూస్తూ ఉంటాం, ముక్కుతో మాట్లాడుతూ ఉంటారు. అదే కాకుండా ఈ ముక్కుతో నుంచి కాకుండా నోటితో నుంచి గాలి పీల్చడం వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే ఎయిర్ లోపలికి వెళ్ళిపోయి ముక్కు డ్రైగా అవడం, ఒకసారి పొడి దగ్గర రావడం జరుగుతూ ఉంటుంది, ఇంకొకసారి నోటి నుంచి దుర్గంధం వస్తూ ఉంటుంది, ఇంకొకసారి అవన్నీ ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఎల్లోయిష్ డిశ్చార్జెస్ కనిపిస్తూ ఉంటాయి ఇన్ఫెక్ట్ అయినప్పుడు మాత్రం. సో ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నప్పుడు మాత్రం మెయిన్ గా ముక్కులోంచి ఒక సిక్రీషన్స్ గొంతులోకి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. పోస్ట్ నేజల్ సిక్రీషన్స్ అంటూ ఉంటాం అనమాట. సో ఇలాంటి లక్షణాలన్నింటినీ మనం చూస్తున్నట్టయితే ఇది ఎడినాయిడ్స్ గా మనం చెప్పొచ్చు. తప్పకుండా అండి. అంటే మీరు అన్నట్టు ఎప్పుడైతే ఇట్లాంటి లక్షణాలు ఉన్నాయో, లోపల ఏదో ఒకటి అసౌకర్యం ఉంది, లోపల ఏదో ఎడినాయిడ్స్ లాంటి సంబంధం ఉంది అని చెప్పి అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యుడి దగ్గరికి వెళ్తే తప్పకుండా ఆయన డయాగ్నోస్ చేయగలుగుతారేమో. అయితే మరొక విషయం ఏంటంటే అనుపమ గారు, ఇప్పుడు మీరు చెప్పారు ఎడినాయిడ్స్ రావడానికి కొన్ని రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ కావచ్చు, లేకపోతే పిల్లల్లో సహజమైనటువంటి ఆ శరీర పరిణామం కావచ్చు, ఇదంతా కూడా కారణం అని చెప్పారు. అయితే పొల్యూషన్ కానీ లేకపోతే ఈ శీతల పదార్థాలు కానీ, అంటే ఇప్పటి లైఫ్ స్టైల్ లేకపోతే ఇప్పటి జంక్ ఫుడ్స్, ఇప్పుడు పిల్లలు పెరుగుతున్నటువంటి తీరు, ఇవి కూడా ఎడినాయిడ్స్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉందండి? డెఫినెట్ గా. ఇది ఎడినాయిడ్స్ ని ఆయుర్వేదం ప్రకారం చూసినట్టే దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కంఠ శాలూక అని ఆయుర్వేదంలో అంటారనమాట. సో దీనికి కాసెస్ వాళ్ళు ఏం చెప్పారంటే ఆయుర్వేద ప్రకారం చూసినట్టయితే కఫజ ప్రతిష్యాయం కింద మేము చెప్తూ ఉంటాం. సో కఫజ ప్రతిష్యాయం అనగానే మనకి కఫవర్ధక ఆహారాలు తీసుకోవడం వల్ల, మేము చెప్పినట్టుగా చల్లగా ఉండే రిఫ్రిజిరేటెడ్ ఫుడ్స్ కానీ కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఎక్కువగా తీసుకోవడం, పెరుగు కూడా ఎక్కువగా తినడం, అండ్ హెవీ ఫుడ్స్ ని ఎక్కువగా తిని అండ్ యాక్టివిటీ లేకుండా ఉండడం, సెడెంటరీ లైఫ్ స్టైల్. పిల్లలు కూడా ఈ మధ్యకాలం మనం చూస్తాం కదా ఎక్కువ యాక్టివిటీ లేకపోవడం, అండ్ మొబైల్తో ఆడుకోవడం, వీడియో గేమ్స్ ఆడుకోవడం, సో ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు కూడా కఫం పెరుగుతుంది అనమాట ఇట్లాంటి ఫుడ్స్ తీసుకున్నప్పుడు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ఈ నేజల్ అబ్స్ట్రక్షన్స్, ఎడినాయిడ్స్ ఇవి రావడానికి. సో ఇలా కఫం వృద్ధి పొందే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఇది వస్తూ ఉంటుందని చెప్పి ఆయుర్వేదం నిదానం చెప్తుంది అనమాట. సో అదే కాకుండా ఎక్స్పోజర్, చల్లగాల్లో ఎక్కువ తిరగడం, అండ్ ఎక్కువ ఎయిర్ కి ఎక్స్పోజ్ అవ్వడం, సో ఇవన్నీ కూడా ఎడినాయిడ్స్ కి కారణం. ఇగే ఇది కూడా కఫం ఇంక్రీజ్ చేస్తుంది. కఫం ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు వాతంతో కలిసి కఫం ని ఆవరించి ఉంటుందని చెప్తుంటాం అనమాట. ఈ వాత ఆవృత కఫం ఈ అబ్స్ట్రక్షన్ కలిగించి ఇట్లాంటి సింప్టమ్స్ అన్నింటిని కంఠశాలు కానీ కలిగిస్తుందని ఆయుర్వేద ప్రకారం చెప్తూ ఉంటాం అనమాట. రైట్ అండి. అంటే మీరు చెప్పిన ఏవైతే కఫ సంబంధమైనటువంటి ఆహారం ఉందో వాటిని తగ్గించుకోవటం, అలాగే బహుశా ఆయుర్వేదంలో వీటికి మంచి మందులు ఉండే ఉంటాయి, ఆ మందులు వాడటంతో పాటుగా ఇంకా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా అడెనాయిడ్స్ వచ్చినప్పుడు? ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స ఉంటుంది, ఆ చికిత్సతో పాటుగా మన ఆహార విహారాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? షూర్, దానికంటే అది చెప్పే ముందు దీనికి వల్ల కాంప్లికేషన్స్ కూడా ఒకసారి చెప్తాను మీకు. ఇవంతా ఇప్పుడు చెప్పిన సింప్టమ్స్ అన్ని కూడా వాటి ఇమీడియట్ గా కనిపించే సింప్టమ్స్. సో వీటిని అన్నిటినీ సరిగ్గా ట్రీట్ చేయక అశ్రద్ధ చేసినప్పుడు అవి ఇంకా ఎక్కువైపోయి కొన్ని కాంప్లికేషన్స్ కి దారి తీస్తాయన్నమాట. సో వాటిలో ముఖ్యంగా ఈ పిల్లల్లో అయితే మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ నోస్ నుంచి ఇయర్ కి ఒక కనెక్షన్ ఉంటుంది అనమాట, దాన్ని యూస్టీషియన్ ట్యూబ్ అంటారు. సో ఆ ట్యూబ్ లో నోస్ లోంచి ఇన్ఫెక్షన్ ఇయర్ లోకి వెళ్ళి అక్కడ మీకు చిన్నపిల్లలు ఎక్కువ ఇన్ఫెక్షన్ ని కాస్ట్ చేస్తూ ఉంటాయి అనమాట. అందుకని రికరెంట్ గా ఎక్కువ జలుబు ఉన్న వాళ్ళకి,
అండ్ ఎడినోయిడ్స్ ఉన్న వాళ్ళకి, టర్బినేట్స్ ఇన్ఫ్లమేషన్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఇయర్ ఇన్ఫెక్షన్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. వాళ్ళని జాగ్రత్తగా చూసి అది ఎక్కడ దాకా వెళ్లకుండా మనం ఆపాలి. అండ్ ఈ యూస్టేజియన్ ట్యూబ్ నుంచి ఇన్ఫెక్షన్ పాస్ అవుతుందని చెప్తున్నాను కదా, అదే విధంగా అక్కడ ఈ అదే ఏరియాలో మన వ్యాక్స్ కూడా సిక్రీట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఆ వ్యాక్స్ సెక్రీషన్స్ కూడా ఇది బ్లాక్ అయినప్పుడు, ఎడినాయిడ్స్ ఉబ్బి ఆ ఏరియాని బ్లాక్ చేసినప్పుడు ఆ వ్యాక్స్ కూడా అది కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది. అది బ్లాక్ అవడం వల్ల అది హార్డ్ గా తయారైపోయి చెవుల్లోనే ఉండిపోతుంది అనమాట. సో ఆ చెవుల్లో ఉండిపోవడం వల్ల హియరింగ్ లాస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో చాలా కాంప్లికేషన్స్ దీనివల్ల వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ ఎర్లీగా ఉన్నప్పుడు డయాగ్నోస్ చేసి దాన్ని ట్రీట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఇదే కాకుండా ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్సే కాకుండా చిన్నపిల్లల్లో ఎక్కువగా చూసేది ఏంటంటే ఈ సైనసైటిస్ సింప్టమ్స్ కూడా వాళ్ళు కనిపిస్తూ ఉంటాయి. అంటే సైనస్ ఇన్ఫ్లమేషన్, ఫేస్ అంతా ఉబ్బినట్టుగా, తలనొప్పి వచ్చిన ఫీలింగ్, హెవీగా ఉండడం, ఎప్పుడు ఫేస్ చూడంగానే ఉబ్బినట్టుగా ఉండడం అనేది వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఇట్లాంటివి ఉన్నప్పుడు. సో ఇది కూడా ఎడినాయిడ్ ఫేస్ లో వన్ ఆఫ్ ద సింప్టమ్స్ కనిపిస్తూ ఉంటుంది. ఈ వాంతులు అవుతూ ఉంటాయి చిన్నపిల్లల్లో దీనివల్ల. అది ఎందుకు అవుతుందంటే రాత్రిపూట వీళ్ళు పడుకున్నప్పుడు ముక్కులోంచి వచ్చే స్రావాలంతా కూడా గొంతులోకి నుంచి మన కడుపులో ఆమాశయంకి వెళ్ళి ఆ కఫం అంతా అక్కడ అక్యుములేట్ అయిపోతుంది. వాళ్ళ మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకునేటప్పుడు కానీ ఆ టైంలో వామిటింగ్ వచ్చేస్తుంటుంది అనమాట. సో ఇలా ఈ డైజెషన్ డిస్టర్బెన్సెస్ కూడా దీనివల్ల వస్తూ ఉంటాయి. సో అలా రావడం వల్ల వాళ్ళు ఫుడ్ సరిగ్గా తినలేకపోవడం, హైపర్ ఆసిడిటీ, యాసిడ్ రిఫ్లెక్స్ రావడం, దానివల్ల వీళ్ళ గ్రోత్ సరిగ్గా ఉండదు అనమాట. సో ఇలాంటి ఇవి అన్ని కూడా దారి తీసే అవకాశం ఉంటుంది సరిగ్గా ట్రీట్ చేయలేకపోతే. నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ఇంకా ఆ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అయిపోయి లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. వాటిలో ఈ న్యూమోనియా అండ్ బ్రాంకైటిస్ అండ్ ఆస్తమా ఇట్లాంటివి చాలా ఇంకా ఎక్కువ ఎక్కువ రోజు అట్లనే ఉండిపోతుంది అనమాట. ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కాంప్లికేషన్స్. సో ఇప్పుడు మీరు అడిగిన మన ఆయుర్వేదంలో చికిత్సలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చూసినట్టయితే ఫస్ట్ దీనికి ఎనీ డిసీజ్ దానికి కారణాలు ఏవైతే ఉంటాయో వాటిని ముందుగా ట్రీట్ చేసి అవి దానికి ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకొని దాని తర్వాత దాన్ని సింటమాటిక్గా ట్రీట్ చేసుకోవడం అనేది ఈ చికిత్స పద్ధతి అనమాట. సో ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ దేని వల్ల వస్తుందో, ఇవి చాలా పదార్థాలు తినడం, ఫ్రిడ్జ్లో పెట్టిన ఫుడ్స్ తినడం, డ్రింక్స్ తాగడం, ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. దాంతోపాటు ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని హోమ్ రెమెడీస్ చేయడం వల్ల కూడా మనం వీటిని తగ్గించుకోవచ్చు. సింపుల్ గా మనం ఇంట్లో దొరికే వాటితో మనం ఏం చేసుకోవచ్చు అంటే ఇంట్లో అందరికీ కామన్ గా దొరికేది తులసి, అల్లం. ఈ తులసి రసం, తులసి ఆకుల రసం ఒక 1 స్పూన్ తీసుకొని, ఒక 1 స్పూన్ అల్లం రసం తీసుకొని, దానికి సరిపడా ఐ మీన్ అంటే 1 స్పూన్ తేనె, ఈ 3ని ఈక్వల్ పార్ట్స్ తీసుకొని మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి ఇవ్వచ్చు పిల్లలకి. సో అది కూడా ఈ కఫంని తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. దాని తర్వాత మిరియాల పొడి అండ్ పసుపు, ఈ రెండు కూడా మనం కామన్ గా దొరికేవి, ఇంట్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఈ మిరియాల పొడిని పసుపుని పాలతో కానీ తేనెతో కానీ రెగ్యులర్ గా ఇవ్వచ్చు తగ్గేదాకా. అండ్ పిప్పళ్ళు, శొంఠి పొడి వీళ్ళకి అన్నంలో కలిపివ్వడం, కానీ అన్నంలో నెయ్యి అండ్ ఉప్పు వేసి శొంఠి పొడి కలిపివ్వడం, అండ్ పిప్పళ్ళ పొడి కూడా అన్నంతో పాటు ఇవ్వచ్చు కొంచెం నెయ్యి అండ్ ఉప్పు కలిపి. సో అలా రోజు రెగ్యులర్ గా ఇది ఇవ్వడం వల్ల ఒక 1 వీక్ 5 డేస్ చేస్తే అక్యూట్ సింప్టమ్స్ తగ్గిపోతాయి. దాని తర్వాత సింపుల్ ఐ మీన్ ఇప్పుడు ఇవి చెప్పినవి కంటిన్యూ చేయొచ్చు, లేకపోతే ఇంకా తగ్గకపోతే డెఫినెట్ గా మెడిసిన్స్ వాడాల్సిన అవకాశం ఉంటుంది అనమాట. సో దీంతో పాటు మనం ఇంకా రెగ్యులర్ గా చేసే వాటిలలో వేడి నీళ్లు ఎక్కువగా తాగించాలి. ఇట్లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు చల్లగా చెప్పండి డెఫినెట్ గా అవాయిడ్ చేసి వార్మ్ వాటర్ కన్స్యూమ్ చేయడానికి అడ్వైస్ చేస్తుంటాము. ఇంకా అంటే గాగిల్ చేయగలిగే పిల్లలు అయితే అంటే నోట్లో నీళ్లు పోసుకొని ఉప్పు నీళ్లు కొంచెం వార్మ్ వాటర్లో ఉప్పు కలిపి గార్గ్లింగ్ చేయొచ్చు. గార్గ్లింగ్ చేయలేనప్పుడు అట్లీస్ట్ నోట్లో వాటర్ పెట్టుకొని పుక్కిలించమని చెప్పాలన్నమాట. సో అది ఆ ఉప్పు నీళ్లతో గార్గ్లింగ్ చేయడం. ఇంకొకటి ఇంపార్టెంట్ కొంచెం మనకి అంటే మెడిసిన్ ప్రపంగా చూసినట్టయితే త్రిఫలా కషాయంతో కూడా గార్గ్లింగ్ చేస్తుంటాం అండ్ నోట్లో పెట్టుకోవడానికి పుక్కిలించడానికి ఇవ్వచ్చు అనమాట. ఇవన్నీ యూజువల్గా మన ఇంట్లో చేసుకునేవి. దీంతో పాటు కొన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా చాలా అద్భుతమైన మెడిసిన్స్ దీంట్లో ఉన్నాయన్నమాట రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కి. సో వాటిలో ముఖ్యమైనవి కాంచనార గుగ్గులు, త్రిభువన కీర్తి రస్, లక్ష్మీ విలాస రస్, కఫకేతు రస్, దశమూల కటుత్రయ కషాయం, చవన ప్రాశక్తి అండ్ అగస్త్య రసాయనం. సో ఇవన్నీ కూడా పిల్లల యొక్క వాళ్ళ ప్రకృతిని బట్టి ఆయుర్వేద వైద్యులు డిసైడ్ చేసి మెడిసిన్స్ ఇస్తుంటారనమాట. ఇదంతా మెడిసిన్ పరంగా. ఇప్పుడు పథ్యం అని చూసినట్టయితే వీళ్ళకి యూజువల్గా
కఫం పెరిగే పదార్థాలు ఇవ్వకూడదు. దాంట్లో మనం రోజు చూసేవి ఆ పెరుగు ఒకటి, అండ్ హెవీగా మనం ఉండే అరటిపండు కూడా ఈ కఫం పెంచుతుంది అన్నమాట. సో ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వచ్చిన వాళ్ళకి ఎవరికైనా సరే అరటిపండు పెరుగు యూజువల్ గా అడ్వైజ్ చేయము. అండ్ ఆల్వేస్ మీరు చెప్పినట్టుగా చల్లగా ఉండే పదార్థాలు కూడా ఇవ్వకూడదు అన్నమాట. సో ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ ని ఆల్వేస్ ప్రిఫరబుల్. అండ్ వార్మ్ గా ఉండే ఫుడ్ ని కూడా ఈ పిల్లలకి ఎప్పుడు ఫ్రెష్ ఫుడ్, వార్మ్ గా ఉండే ఫుడ్ ని అడ్వైస్ చేస్తూ ఉంటాం. మీరు చెప్పిన దాంట్లో ముఖ్యమైనటువంటి సమాచారం అంతా కూడా కనిపిస్తుంది. ఒకటి ఏంటంటే ఇయర్ ఇన్ఫెక్షన్స్ గురించి ప్రారంభంలో చెప్పారు, పిల్లలకి తరచుగా జలుబు చేసేటప్పుడు ఆ ట్యూబ్ ద్వారా కూడా ఇయర్ కి కూడా ఇన్ఫెక్షన్ చేరుకునేటటువంటి అవకాశం ఉంటుందని ఒకటి ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పారు. అలాగే ఎడినాయిడ్స్ వల్ల వచ్చే ఇతరత్ర కాంప్లికేషన్స్ గురించి చెప్పారు. ఎందుకంటే చాలా మంది ఎడినాయిడ్స్ అంటే ఏదో ఒక రకమైనటువంటి అసౌకర్యం అనుకుంటారు, కానీ దానివల్ల కంప్లీట్ లైఫ్ స్టైల్ కానీ లేకపోతే వాళ్ళ ఫ్యూచర్ హెల్త్ కానీ దెబ్బతినబోతోంది అనే ప్రమాదాన్ని ఒక హెచ్చరికలాగా వాళ్ళు భావించరు. తప్పకుండా ఎడినాయిడ్స్ ని సీరియస్ గా తీసుకోవాలి అని మీరు చెప్తున్నటువంటి విషయాలు వింటే అర్థమవుతుంది. అలాగే ఇంట్లో దొరికే సులువైనటువంటి తులసి, అల్లం, తేనె ఇలాంటి వాటన్నిటితో కూడా ఎట్లా మనం ఎడినాయిడ్స్ ని స్టార్టింగ్ దశలో తగ్గించుకోవచ్చో చెప్పారు. ఈ సందర్భంగా నాకు ఒక డౌట్ ఏమొస్తుందంటే, అనుపమ గారు, చాలా సార్లు ఎడినాయిడ్స్ సర్జరీ చేసిన తర్వాత కూడా మళ్ళీ అవి రికర్ అయ్యే అవకాశం ఉంది అని గ్యారంటీ లేకుండా చెప్తున్నారు చాలా మంది. అవి మళ్ళీ సమస్య కావచ్చు, మళ్ళీ దాన్ని ట్రీట్ చేయడానికి సిద్ధంగా ఉండండి అని తల్లిదండ్రులకి చెప్తుంటారు. నిజంగా ఇది అసలు సర్జరీ దాకా వెళ్లాల్సినటువంటి అవసరం ఉందా అండి? ఒకవేళ ఎడినాయిడ్స్ ని మనం ఎట్లా ట్రీట్ చేసుకోగలిగితే అవి రాకుండా కంప్లీట్ గా నివారించుకోవచ్చా? యా, చాలా మంచి క్వశ్చన్ అండి. యూజువల్ గా అందరికి ఇదే క్వశ్చన్ వస్తూ ఉంటుంది. టాన్సిలైటిస్ కానీ, సైనసెస్ కానీ, ఎడినాయిడ్స్ కానీ, అందరికీ సర్జరీ అడ్వైస్ చేస్తూ ఉంటారని వస్తూ ఉంటారు అనమాట. సో ఈ ఆయుర్వేద మెడిసిన్ ప్రకారం మేము డెఫినెట్ గా ఈ సర్జరీ లేకుండానే మేము ఇచ్చే మెడిసిన్స్ తో దీన్ని కంప్లీట్ గా తగ్గించగలం. పథ్యం పాటిస్తూ మెడిసిన్స్ వేసుకోవడం వల్ల డెఫినెట్ గా మనం సర్జరీ లేకుండానే అవాయిడ్ చేయొచ్చు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్, దీనికి చికిత్స చెప్పినప్పుడు పంచకర్మల్లో ఒకటైన నస్యకర్మ దీంట్లో అడ్వైజబుల్. మిగతా అన్నిటికీ కంటే ముఖ్యంగా మేము చేయాల్సింది ఇక్కడ నస్యకర్మ. నస్యకర్మ అంటే చాలా సింపుల్ ట్రీట్మెంట్. అయితే నేజల్ డ్రాప్స్, కొన్ని సంబంధించిన ఆయిల్స్ కానీ, కొన్ని రకమైన స్వరసం అంటారు వాటిని కానీ, కొన్ని రకమైన పౌడర్స్తో కానీ వీళ్ళకి ఈ నస్యకర్మ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇట్లాంటి చిన్న పిల్లలకైతే యూజువల్గా ఐదర్ అను తైలం కానీ, షడ్బిందు తైలం కానీ, వన్ డ్రాప్, టూ డ్రాప్స్, డిపెండ్స్ ఆన్ వన్ సివియాటిని బట్టి కానీ ఇవి ఇచ్చి నేజల్ డ్రాప్స్ ఇచ్చి బాగా తగ్గించగలం. అదేవిధంగా ఇంకా చిన్నపిల్ల అయితే ఇన్ఫాన్స్ లో అయితే వ్యూలో 1 ఇయర్ అయితే వాళ్ళకి అగైన్ యూజువల్గా అంత చిన్నప్పుడు ఉండదు, బట్ ఇంకొంచెం ఆ పిల్లలు 1 to 2 ఇయర్స్ ఆ టైంలో ఉన్నప్పుడు వాళ్ళకి వచ్చే ఈ ఎడినాయిడ్స్ కానీ నాసా సంబంధ ఏదైనా వ్యాధి ఉన్నప్పుడు ఈ గోఘృతం ఆవు నెయ్యితో కూడా నాశనం చేస్తే కొంచెం ఇవి ఎస్పెషల్లీ నేజల్ బ్లాక్ ని మనం బాగా తగ్గించవచ్చు. సో నిజం మెయిన్ గా చెప్పేది ఏంటంటే, ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ ద్వారా మనం సర్జరీ లేకుండానే ఎడినాయిడ్స్ కానీ, టాన్సిలైటిస్ కానీ, సైనసైటిస్ కానీ మంచిగా ట్రీట్ చేయొచ్చు అనమాట. నైస్ టు హియర్ అండి. అంటే ఎడినాయిడ్స్ అనేది ఈ మధ్య కాలంలో తల్లిదండ్రులని చాలా కలవర పెడుతున్నాయి. ఒకవేళ వాటికి ట్రీట్మెంట్ కోసం వెళ్ళినప్పటికీ కూడా, అండర్ ద నైఫ్ వెళ్ళినప్పటికీ కూడా దానికి శాశ్వతమైనటువంటి పరిష్కారం వస్తుంది అనే గ్యారంటీ కూడా దొరకటం లేదు. కానీ మీరు చెప్పినటువంటి మాటలు వింటే చాలా భరోసాగా అనిపిస్తుంది. మన ప్రాచీన విజ్ఞానమైనటువంటి ఆయుర్వేదం ద్వారా దాన్ని సమూలంగా నివారించుకోవచ్చు అని చెప్తున్నారు. ఈ సందర్భంగా మరొక ప్రశ్నతో ఈ కార్యక్రమాన్ని ముగించాలనుకుంటున్నాను మేడం. ఇందాక మీరు ఒకటి అన్నారు ఏంటంటే, ఈ అడెనాయిడ్స్ అనేవి రకరకాలైనటువంటి కాంప్లికేషన్స్ కి దారితీస్తాయి, అది సైనసైటిస్ కి కావచ్చు, ఇతరత్ర కాంప్లికేషన్స్, అప్పర్ రెస్పిరేటరీ, లోవర్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కి దారితీస్తాయి అని చెప్పారు కదా. అలా కాకుండా ఇతర కాంప్లికేషన్స్ ఏమన్నా అడెనాయిడ్స్ కి దారితీయవచ్చా? ఉదాహరణకి టాన్సిలైటిస్, న్యూమోనియా, సైనసైటిస్, ఇవన్నీ కూడా అడెనాయిడ్స్ కి ఏమన్నా కారణం అయ్యే అవకాశం ఉంటుందా ఈ ఇన్ఫెక్షన్స్ అన్ని? అయ్యా, అవునండి, డెఫినెట్ గా అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సి, ఎడినాయిడ్స్ అనేది ఇట్స్ లైక్ లింఫ్ గ్లాండ్, అది మన బాడీలో ఎనీ ఇన్ఫెక్షన్, బాడీలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా ఇవి రియాక్ట్ అవుతుంటాయి అన్నమాట. సో ఎనీ ఇన్ఫెక్షన్ కి ఇవి రియాక్ట్ అవుతుంటాయి, టాన్సిల్స్ కానీ, ఎడినాయిడ్స్ కానీ, మనకి అదర్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్, అప్పర్ బాడీ పార్ట్ లో ఉండే ఇన్ఫెక్షన్స్ ఏవైనా వచ్చినప్పుడు కూడా ఇవి ఎడినాయిడ్స్ ఉబ్బే అవకాశం ఉంటుంది. అగైన్ ఇన్ఫెక్షన్ తగ్గిపోయిన తర్వాత సైజ్ తగ్గే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట. సో ఎనీ ఇన్ఫెక్షన్స్ కూడా ఎడినాయిడ్స్ కి కాజ్ అవ్వచ్చు. తప్పకుండా అండి. సో ఏంటంటే
పిల్లల్లో చిన్నపాటి జలుబు అని చెప్పేసి అశ్రద్ధ చేయకుండా, ఒకవేళ అది కనుక కంటిన్యూ అవుతుంటే లేదా వాళ్ళు ఇతరత్ర సమస్యలకి లోనవుతున్నప్పుడు వాళ్ళు బ్రీతింగ్ ప్రాబ్లం కావచ్చు, లేకపోతే మీరు అన్నట్టు నోటి ద్వారా బ్రీత్ చేయాల్సినటువంటి అవసరం రావచ్చు, లేకపోతే రాత్రిపూట్ల వాళ్ళు పెట్టేటటువంటి గురక కావచ్చు, వాళ్ళ నుంచి వచ్చేటటువంటి దుర్వాసన కావచ్చు, ఇలాంటి రకరకాలైనటువంటి లక్షణాలు పిల్లల్లో గమనించినప్పుడు ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా తప్పకుండా వైద్యుల్ని సంప్రదించాలి. వాటికి మంచి చికిత్స ఉంది, ముఖ్యంగా మన ప్రాచీన విజ్ఞానంలో ఎడినాయిడ్స్ లాంటి వాటికి చక్కటి చికిత్స ఉందని చెప్పారు. థ్యాంక్స్ అలాట్ మేడం. వెళ్తూ వెళ్తూ మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారు ఎడినాయిడ్స్ గురించి? మనం ఏమన్నా నేనేమన్నా అడగటంలో ఏమన్నా మర్చిపోయానా? లేదండి, మనం ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసాం. సో బేసిక్ గా చెప్పాల్సింది ఏంటంటే, చిన్న పిల్లల్లో మెయిన్ గా ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా చూస్తుంటాం కదా. సో ఇవన్నీ వాళ్ళకి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమ్యూనిటీ పెరగడానికని మనం ఇచ్చే డైట్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇప్పుడు వచ్చే డైట్ మనకి, ఇప్పుడు అందరూ తీసుకునే పిజ్జాస్ బర్గర్స్ ఇవన్నీ కాకుండా, మనం పిల్లలకి మనం చిన్నప్పుడు మనం ఎలా తీసుకున్నామో, మన మన జీన్స్ ఎట్లాంటి వాటికి అలవాటు ఉందో అట్లాంటి వాటిని పెట్టడం వల్లనే వాళ్ళకి గ్రోత్ కానీ ఇమ్యూనిటీ కానీ జరుగుతుంది. మెయిన్ గా వాళ్ళు తీసుకున్న ఫుడ్ వల్లే వాళ్ళకి శక్తి బలం. సో అందువల్ల ప్రాపర్ గా వాళ్ళకి డైట్ ఇవ్వడం వల్ల వీటన్నిటి ప్రివెంట్, ముందు రెస్పిరేటరీ కానీ ఎనీ డిసీజ్, డైజెషన్ కానీ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కానీ రాకుండా మనం ఇచ్చే డైట్ లోనే ఉంటుంది అనమాట. సో వాళ్ళందరికీ, వాళ్ళ పిల్లలందరికీ కూడా ప్రాపర్ గా అంటే మనం రోజు తీసుకునే ఫుడ్ లోనే హెల్దీ డైట్ ఇవ్వడం, అండ్ ఆల్సో ఈ దినచర్యలో భాగంగా మేము అంతకుముందు చెప్పినట్టుగా కొన్ని దినచర్య ఎలా చేయాలనేది ముందు నుంచే చిన్నప్పటి నుంచే అలవాటు చేయడం వల్ల డెఫినెట్ గా ఇవి వాళ్ళ ఇమ్యూనిటీ పెంచి డిసీజెస్ ఏమి రాకుండా ఆపగలం అనమాట. సో అందరూ ఫాలో అవ్వడం, ఆయుర్వేదంని ఫాలో అయ్యి లైఫ్ స్టైల్ హెల్దీ కమ్యూనిటీని బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. తప్పకుండా మేడం, అంటే మీలాంటి మెంటర్స్, మీలాంటి నిపుణులు చెప్పినటువంటి మాటలు నిజంగా చాలా ఆచరణీయం అండి. తప్పకుండా మనం ఆ దిశగా ప్రయాణిద్దామని, ఒకవేళ మన రోజువారీ దినచర్యలో ఏమైనా పొరపాట్లు ఉంటే వాటిని సర్దుకుని మీరు చెప్పినట్టుగా మన ప్రాచీనుల ఆహారం కావచ్చు, లేకపోతే ఆరోగ్యకరమైనటువంటి ఆహారం కావచ్చు తీసుకుని పిల్లల్ని మరింత శక్తివంతులుగా మరింత దృఢంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్స్ అలాట్ మేడం. ఇవాళ చాలా ముఖ్యమైనటువంటి అంశం గురించి మీరు ఎన్నో విలువైనటువంటి విషయాలు చెప్పారు. అడినాయిడ్స్ అనేవి ఇప్పటి తల్లిదండ్రుల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాయి, కలిసివేస్తున్నాయి, భయాందోళనలకి గురి చేస్తున్నాయి. తప్పకుండా మీరు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వారికి చాలా ఉపయోగంగా ఉంటాయని ఆశిస్తాం. థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ.